విజయమ్మ గారు ఎలా ఉంటారు? చాలా ఓకే. అమ్మ అంత, నా భర్త సీఎం, నా కొడుకు సీఎం. వర్క్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుందా వర్క్? జగన్ గారు ఎలా ఉంటారు? అరవడము, పని వాళ్ళని తీసేయటము. ఆయన చూసి భయపడి, భయం అవుతుంది కదా, ఆయన చూస్తే మనం అమ్మ నిర్ణయమే మొత్తం విజయమ్మ గారు, అమ్మ కానీ భారతమ్మ కానీ. విజయమ్మ గారు ఎక్కువ ఏం తినేవారు? తింటది బాగానే, సండే వస్తే రాగ సంగతి తలకాయ కూర. రోజు ఎన్ని వెరైటీస్ వండుతారు? అన్ని రెండు తాలింపులు, ఒకటి నాన్ వెజ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మానేశారు? దొంగతనంగా చేసేదాన్ని. నేను అమ్మని చాలా రిక్వెస్ట్ చేశా, అంటే పెట్టుకోదేమో అని. తెలియదు వాళ్ళకు దొంగతనం, వాళ్ళకి తెలియదు. తెలిస్తే అరుస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అసలు ఎప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ జరగలేదు, తనెవరో కాదు, మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అమ్మ అయిన విజయమ్మ గారికి కేర్ టేకర్ అయిన విజయలక్ష్మి గారు ఈరోజు మనతోని ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. తర్వాత ఈ జాబ్ ఏ సంవత్సరం వచ్చి సీఎం జగన్ గారు మనకు ఇంకా 8 నెలలు సీఎం అవుతున్న టైంలో ఈ వచ్చే సంవత్సరం సీఎం అవుతున్నాడు అనగా, అప్పుడు ఆయన వాళ్ళు సీఎం కావడానికి అంత తిరుగుతున్నారు. ఎలక్షన్ల టైంలోనే నేను వెళ్ళాను. నాకు మా ఇంటి పక్క అమ్మాయి కూడా, నేను నాకు అప్పటి నుంచి నాకు చాలా రోజుల నుంచి అక్కడ వెళ్ళాలని కోరిక, నాకు వాళ్ళ ఇంట్లో పని చేయాలన్న కోరిక నాకు అలాగే మిగిలిపోయింది. నాకు ఎవరిని చాలా మందిని అడిగితే ఇలా కుదరదమ్మా, అట్లా తీసుకోరు అక్కడ ఎవరంటే, అసలు కాంపౌండ్లోకి వెళ్ళలేము కదా, అక్కడ చాలా ఉంటాయి కదా, వెళ్ళాలంటే చాలా కష్టం. వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. అలాంటిది మనము డైరెక్ట్ వెళ్ళలేము కదా అని ఇంకా మా ఇంటి పక్క అమ్మకు నేను రోజు చెప్పుకునేది అనమాట. అమ్మాయి సుశీల అని మా తెలిసిన ఫ్రెండే, మా మేమందరం ఒక దగ్గరే ఉండేవాళ్ళం. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర చాలా ఏళ్ళ నుంచి చేస్తుంది, 25 సంవత్సరాల నుంచి చేస్తుంది. అట్లా చేస్తుంటే ఇంకా అమ్మకు అప్పుడు మా దగ్గర మనిషి అవసరం వచ్చింది. అప్పుడు క్రిస్మస్ పండగ అయిపోతుంది ఇంకా, అప్పుడు అమ్మ బెంగళూరులో ఉంది. క్రిస్మస్ పండగ అయిపోయినా 1 వీక్ నేను జాయిన్ అయ్యాను. అప్పుడు ఆ అమ్మాయి ఇట్లా ఉందమ్మా, మనకు తెలిసిన అమ్మాయి అని అంటే నేను వెళ్ళాను, తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. తీసుకెళ్ళి అమ్మ అప్పుడు బెంగళూరు నుంచి వచ్చింది. వచ్చినాక మరుసటి రోజు నన్ను తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. అమ్మ మాట్లాడింది, నువ్వు చేయగలుగుతావు అమ్మ పని ఇక్కడ అని అన్నది. అంటే చేస్తానమ్మా అని నేను అమ్మని చాలా రిక్వెస్ట్ చేశా, అంటే పెట్టుకోదేమో అని. మనం వాళ్ళు పెట్టుకోరేమో, ఎవరినంటే వాళ్ళని పెట్టుకోరు కదా, వాళ్ళకు నమ్మకం ఉండాలి ఈ అమ్మాయి చేస్తుందా చేయగలదని. నేను చేస్తానమ్మా, నా పని మీకు నచ్చకపోతే మీరు నన్ను తీసేయండి అమ్మా, నేనేం బాధపడను అన్నా. సరే రా అన్నది. నేను 2 రోజులు టైం అడిగాను, ఇంటికి వచ్చి అక్కడే ఉండేదాన్ని. రూమ్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఎక్కడ ఉండేవారు మీరు? మేము బంజారా హిల్స్. హైదరాబాద్లో జాయిన్ అయ్యారు మీరు? నేను ఇక్కడే లోటస్ పండు అమ్మ దగ్గరే. నేను లోటస్ పండు, మా ఇల్లు కూడా అక్కడ దగ్గరే. ఇప్పుడు కేసీఆర్ ఇంటి దగ్గర మా ఇల్లు, క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా అక్కడే మా ఇల్లు, నందినగర్లో. నందినగర్ ఉంది కదా దగ్గరే, అక్కడికి అమ్మోళ్ళ ఇంటికాడికి. కాకపోతే నేను అమ్మోళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. అన్ని రూమ్ అన్ని ఇస్తారు వాళ్ళు, మనకేం ప్రాబ్లం ఉండదు. అన్ని తిండి, మనకు బట్టలు, ఫుడ్, మనకి ఏది హెల్త్ బాగలేకపోయినా కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పంపించేస్తాం. అమ్మ చాలా బాగా చూసుకుంటుంది. అమ్మ అసలు అమ్మను చూస్తే మనకు సడన్గా చేతులు మనకే వచ్చేస్తాయి, ఇలా నమస్కారం పెట్టాలా అని అట్లా అనిపిస్తుంది అమ్మ చూడగానే, విజయమ్మ గారిని చూడగానే. అలా జాయిన్ అయ్యాను అక్కడ, అలా జాయిన్ అయ్యాను. నేను కూడా చేయలేనేమో అనుకున్నాను, కాకపోతే కంటిన్యూ అయ్యి. వర్క్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుందా వర్క్? ఏముండదు మనకు, అందరికి అన్నిటికీ ఉన్నారు. వంటకు వంటలు ఉంటారు, మన పని మనము. అమ్మోళ్ళకు కూడా, అమ్మోళ్ళు ఎవరెవరికి వాళ్ళకు ఉంటారు, ఎవరి పని వాళ్ళకే ఉంటుంది. ఎక్కువ మనకేం పని చెప్పారు అక్కడ, ఏమి ఉండదు ఎక్కువ. ఏముండదు ఎవరి వాళ్ళు పని వాళ్ళు. ఓకే, విజయమ్మ గారికి ఏం వర్క్ చేసేవారు మీరు? నేను అమ్మకు అన్ని చూసుకోవడము, అమ్మకు టైం టేబుల్, ఫుడ్ అని ఇలా చూసుకోవడం. విజయమ్మ గారు ఎక్కువ ఏం తినేవారు? తింటది బాగానే, సండే వస్తే రాగ సంగటి తలకాయ కూర. వాళ్ళు ఇంట్లో అందరు ఒకటే ఫుడ్ ఇష్టపడతారు వాళ్ళు, పులిహోర, బొరుగులు తాలింపు ఇలాంటివి తింటారు వాళ్ళు. చెప్పమ్మా ఎక్కువ దోశ, వాళ్ళకు రాయలసీమ దోశ ఇట్లాంటి. అందరు ఒకటే ఫుడ్, జగన్ సార్ అయినా అమ్మాయి ఒకట ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఉండదు వాళ్ళకు. వాళ్ళకి అందరితో ఒకటే ఫుడ్ ఇష్టపడతారు. ఆ రోజు ఏది కుక్ చేస్తే అది అందరూ ఒకటే ఫుడ్ ఇష్టపడతారు. ఫస్ట్ టైం మెనూ రాసుకుంటారా వాళ్ళకి? ఏం రాసుకోరు, అమ్మని అడుగుతారు వంట వాళ్ళు వెళ్ళి. అమ్మ ఏం చేయాలని విజయమ్మ గారిని అడుగుతారు, వంట మనసులు వెళ్తారు. అమ్మ ఏం చేయాలి మీకు వంట ఈరోజు ఏం చేయమంటారంటే అమ్మ చెప్తుంది, అమ్మ చెప్పినే చేస్తారు. అమ్మ నిర్ణయమే మొత్తం విజయమ్మ గారి, అమ్మ కానీ భారతమ్మ కానీ. ఓకే, భారతమ్మ అయినా చదువుతుంది, అమ్మ అయినా చదువుతుంది, అట్లే ఇద్దరిని అడుగుతారు. ఇంకా ఎవరికి నచ్చినాయి అట్లా చేస్తారని చెప్పేస్తారు. రోజు ఎన్ని వెరైటీస్ వండుతారు? అన్నీ రెండు తాలింపులు, ఒకటి నాన్ వెజ్ ఉంటుంది, పప్పు రసము,
అంటే నార్మల్ ఫ్యామిలీస్ లాగానే అన్ని ఉంటాయి. అంతే అంతే. ఓకే, విజయమ్మ గారు చెప్పండి. పిల్లలు ఏదన్నా కావాలంటే స్పెషల్గా చేస్తారు. స్పెషల్గా చేస్తారు. ఓకే, విజయమ్మ గారు ఎలా ఉంటారు? చాలా బాగుంటారు అందరితో. అంటే సీఎం కూతురు, సీఎం భార్య, మాజీ సీఎం తల్లి, తల్లి చాలా. ఓకే, అమ్మ అంత నా భర్త సీఎం, నా కొడుకు సీఎం, నేను ఇలా ఉండాలి అనేది ఏం లేదు. పని వాళ్ళతో కూడా చాలా, మనం ఏదన్నా ఒక తప్పు చేసినా కూడా అమ్మ అలా కాదు బాగుండండి అని అంట. అంతేగాని తిట్టటము, అరవటము, వెళ్ళిపోండి. ఇప్పుడు చాలా మంది ఇండ్లలో నేను కూడా పనిచేశాను ఇంతకుముందు వంట పనులు, అవి చాలా మంది ఏదన్నా కోపం వస్తే చాలా అసలు ఎంత గొడవ చేస్తారంటే తిట్టి ఎమ్మటే పంపించేస్తారు. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అలా కాదు, చెప్పేస్తారమ్మా మంచిగా చేసుకోవాలి, బాగా చేసుకుంటే వెళ్ళండి అంతవరకు. అరవడము, పని వాళ్ళని తీసేయటము, వాళ్ళ ఇంట్లో కొత్త పని వాళ్ళు అంటే నేనే అంత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. ఓకే, మా కొత్తగా పోయానంటే నేనే, పోరు మనుషులు ఎవరు. అసలు వెళ్ళడానికి అక్కడ రీజన్లు ఉండవు, వాళ్ళ ఇంట్లో దొరకటము మనకు అదృష్టం. అలాంటిది ఆ ఇంట్లో కూడా వెళ్తారా, వాళ్ళు వెళ్ళమనరు, వీళ్ళు వెళ్ళరు, అమ్మ వాళ్ళు కూడా వెళ్ళండి అనరు. ఏ తప్పు ఒకవేళ ఏదన్నా మామూలుగా ఏదైనా మనం పొరపాటు చేసినా కూడా వాళ్ళు నచ్చ చెప్తారు, మనకు నచ్చ చెప్పడానికే ట్రై చేస్తారు. కానీ వెళ్ళిపోండి అనే మాట నోట్లో ఉండరా ఎవ్వరు, కానీ డ్రైవర్లని కానీ వర్కర్లను. పని వాళ్ళని అంటూ మాత్రం అలా చూసుకోరు, బాగా చూసుకుంటారు పని వాళ్ళని మంచిగా. ప్రతి సంవత్సరం మాకు బట్టలే కానీ ఫుడ్ అయినా అన్ని బాగా చూస్తారు. ఓకే, జగన్ గారు ఎలా ఉంటారు? జగన్ సార్ కూడా బాగుంటాడు అందరితో, అన్న అన్న అంటుంటాడు, చాలా బాగుంటాడు అందరు ఇట్లా చేసి మాట్లాడటం కానీ చాలా సరదా. ఓకే, చాలా అంటే చాలా మాట్లాడటం కూడా అంత నవ్వుతూ మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు స్మైల్ ఫేస్నే ఉంటుంది ఆయన. ఓకే, సీరియస్గా ఉండరు ఇంట్లో కూడా, సీరియస్గా. అసలు నేను అన్ని 7 సంవత్సరాలు చేశాను కదా, ఒక్కరోజు కూడా ఆయన మొహంలో సీరియస్ మొహం చూడలేదు, అరవటం చూడలేదు ఎవరిని. అసలు ఎవరిని అరవడు, అసలు పని వాళ్ళనే కానీ వచ్చిన వాళ్ళనే కానీ ఎవరిని అరవ అరవటం అసలు నేను చూడలేదు ఆయన. ఓకే, కోపం అనేది లేదు ఎవరికి రాదు. భారతమ్మ కానీ, శర్మిలమ్మ కానీ అందరు చాలా బాగుంటారు. చాలా బాగుంది. జగన్ అన్న ఏమనేటాడు? ఏమన్నా అని బాగానే మాట్లాడతారు అంత. అంటే మేము జగన్ సార్తో ఎక్కువ అటాచ్మెంట్లో ఉన్నాము. ఆయనకు బాయ్స్ మగపిల్లలు ఉంటారు, ఆయన ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు మొత్తం. వాళ్ళు మేము ఆడవాళ్ళకే చూసుకుంటాం, అమ్మ వాళ్ళకే. కానీ సార్ వరకు మేము వెళ్ళాము, కనపడుతుంటాడు భోజనానికి వచ్చినప్పుడు అలా కనపడుతుంటాడు. కనపడ్డప్పుడే కానీ నెమ్మదిగా చూస్తుంటాం మామూలు, కానీ మాట్లాడము అనమాట ఎక్కువ మనం మాట్లాడము. కానీ భయం అవుతుంది కదా, అంత భయం అయినట్టు ఆయన చూడడు మనకు. ఆయన చూస్తే మనం ఇట్లా ఏదో ఒక మన సొంత మనిషిని చూసినట్టు ఉంటుంది, కానీ ఆయన చూసి భయపడి వెళ్ళాలని అనిపించదు మనకు. చాలా బాగా మాట్లాడతారు, చూడటం కానీ ఎవరినైనా కానీ అంత ఒద్దిగ్గా కలుపుకొని పోతారు వాళ్ళు. వీళ్ళు పని వాళ్ళు, వీళ్ళని ఎందుకు ఇలా ఉండాలి అని అంటారు. ఓకే, సీఎం అయినప్పుడు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా మాకా? మీకు మామూలు ఇస్తారు కదా, మొత్తం ఆనందం చాలా. అసలు సీఎం అయిపోయినప్పుడు అమ్మ మొహంలో అసలు చూసేది కదా, సీఎం అయిపోయినప్పుడు అమ్మ మొహంలో ఆనందము చూడలేము. అంత ఆనందం పడ్డారు ఇంట్లో కూడా, వచ్చి చాలా హ్యాపీగా అందరం, మేము కూడా పని వాళ్ళం కూడా చాలా ఎంజాయ్ చేశాం. చాలా హ్యాపీ అనిపించింది సీఎం అయినాక. ఓకే, గిఫ్ట్స్ వచ్చాయి మాకు కూడా, ప్రతి ఒక్కరికి ఇచ్చారు? అందరికి ఇస్తారు, అట్లేనా ఒకరికని ఒకరికి ఉండదు అక్కడ, ప్రతి ఒక్కరికి ఇస్తారు. అందరికి ఇస్తారు. ఎంతమంది ఉంటారు మా వర్క్? ఎంతమందికి ఉన్నా ఏదో ఒకటి ఇస్తారు. ఎంతమంది ఉంటారు దాదాపు ఇంట్లో? ఉంటారు, బాగానే ఉంటారు. ఇప్పుడు అమ్మ కాడ కూడా బాగానే ఉన్నారు, వంట వాళ్ళు, పై పనులు చేసే వాళ్ళు అందరు ఉంటారు, అందరు బాగానే ఉంటారు. ఓకే, గిఫ్ట్ ఎంజాయ్, మీరు కూడా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. చాలా హ్యాపీ మాకు. అక్కడ ఉన్నన్ని రోజులు నాకు కష్టం అంటే ఏంటనేది తెలియలేదు నిజంగా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు నా లైఫ్ ఒక రకంగా ఉండేది, అక్కడ పనిలోకి వెళ్ళక ముందు నా లైఫ్ ఒక రకంగా ఉండేది, అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ చాలా బాగుంది, అన్నిటికీ బాగుంది. మా అబ్బాయికి అక్కడికి వెళ్ళేటప్పటికి నా కొడుకు కొంచెం హెల్త్ ప్రాబ్లం, పెద్ద అబ్బాయి, మా మూడో అబ్బాయి, అబ్బాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ ఉన్నాక అబ్బాయికి ఎక్కువ అయిపోయింది. అబ్బాయికి కొంచెం ఇక మైండ్ లాగా ఏదో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాడు, బాగా అయ్యాడు. డిస్టర్బెన్స్ అయ్యి నేను చూపించాను వాడిని హాస్పిటల్. నేను చూపిస్తే ఆయన కొంచెం తక్కువ కాలేదు, డబ్బు నేను పెట్టలేకపోయాను చాలా. ఆ తర్వాత నేను అమ్మ నేను వెళ్ళిపోతాను, బాబుకు బాగాలేదన్న. ఏమైంది బాబుకు అన్నది అంటే ఇట్లా ఎన్నో ఇట్లా చేస్తున్నాడు అమ్మా అని అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కు పంపించారు. పంపించేస్తున్నాను, డాక్టర్తో ఫోన్ మాట్లాడి, పిఏ సెఫి అని అమ్మ పిఏ ఉంటాడు, అబ్బాయి కూడా చాలా మంచివాడు. అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ బాగా తీసుకున్నాడు మా బాబు గురించి పాపం. అప్పుడు ఎమ్మటే హాస్పిటల్కి ఫోన్ చేసి, సిటీ నియర్ దానికి ఫోన్ చేసి పంపించి అంత ట్రీట్మెంట్ ఇప్పించి, తర్వాత మన ఆశా హాస్పిటల్ ఉంది కదా
ఆశ హాస్పిటల్కు ట్రీట్మెంట్ పంపించారు. అక్కడ 3 డేస్ ఉంచారు. 3 డేస్ ఉంచి అమ్మకు ఫోన్ చేసి, లేదు అబ్బాయికి కొంచెం ప్రాబ్లం ఉంది, అబ్బాయిని అడ్మిట్ చేయాలి అన్నారు. సరే చేయండి, ఆశాజ్యోతి హాస్పిటల్ మలకారం. ఓకే, మళ్ళీ రేపు పైసలు ఎక్కువైతే కదా అమ్మా, ఎవరు పెట్టుకున్నారు? 35,000 నెలకి అమ్మ పెట్టారు. 35,000 నెలకి 1 ఇయర్ ఉంచింది అమ్మా. మందులు హాస్పిటల్ అంతా 35,000 నెలకి. 35,000 ఏసీ రూమ్ అచ్చా బాబుకి. అన్నీ వాళ్ళే చూసుకుంటారు, మనకుతో సంబంధం లేదు. అంత డబ్బు పెట్టి అమ్మ చూయించి, నేను ఎంతో కష్టపడి పిల్లలను తన లేకపోయినా ఈ పొజిషన్కు సాక్కున్నాను, ఈ అబ్బాయి నాకు నాకు దక్కడేమో అని అనుకున్నా అసలు ఒక టైంలో. నాకు ఈ అబ్బాయి నా చేతిలో ఉండడేమో, ఏం చేయాలి, ఎవరైనా జనాలు కూడా ఏమంటే ఒక అబ్బాయిని పోగొట్టుకుంది చూపించలేక అని అంటారేమో అని చాలా బాధపడ్డాను, ఏడ్చాను. ఈ నాకు నా కొడుకు దక్కడేమో, ఇంత కష్టపడి పనిచేసి కూలి పనిచేసి సాకాను, ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి, కొడుకును పోగొట్టుకుంటానేమో అని బాధపడ్డాను. ఆ టైంలో అమ్మ దేవతలాగా హెల్ప్ చేశారు. నెలకు 35,000 కట్టేది ఎన్ని సంవత్సరం? సంవత్సరం అమ్మ హాస్పిటల్లో ఉంచి, ఇంకా ఎంత కట్టారో మనకు తెలియదు. అచ్చా, అమ్మ అంతా తీసుకొని, నువ్వు వాడి గురించి వదిలేసాయి, నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు నీ బాబు నీ బాల్ అంతే కదా ఇస్తా, దానికి నువ్వు పని మానేసి వెళ్తావా, నీ బాబు నీకు కావాలి, నేను ఇస్తాను అని మాటిచ్చింది అమ్మ. అచ్చా, మాటిచ్చింది ఇచ్చేసింది బాబుని. ఇప్పుడు మంచిగా ఉంది ఆరోగ్యం? అబ్బాయి బాగుంది మంచిగా, కాకపోతే చదువు పోయింది, ఇప్పుడు రాస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అమ్మ? ఆయన 25 ఉన్నాడు. 25 ఇప్పుడు. అది జరిగినప్పుడు? అది జరిగినప్పుడు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు 22 ఏళ్ళు అట్టు ఉండేవి. ఓకే, అసలు రాడనుకున్నాను బాబు అలాంటిది, అమ్మ నాకు మాట ఇచ్చినట్టు మా అబ్బాయిని నాకు తిరిగి ఇచ్చేసింది, చాలా హ్యాపీ. అది నాకు 2 ఇన్సిడెంట్ మంచిగా జరిగినాయి అక్కడ. ఓకే, అప్పుడు నాన్న ఆదుకున్నాడు, ఇప్పుడు అమ్మ, అప్పుడు సార్ ఆదుకున్నాడు, ఇప్పుడు అమ్మ ఆదుకుంది. అదే అనుకుంటాను, మనకు ఏదో జన్మలో కొంతమందితో కొన్ని బంధాలు ఉంటాయి, దాన్ని వచ్చినప్పుడే మనకు వాళ్ళ బంధాలు అనేది తీర్చుకుంటారేమో అనిపించింది. అలాగా నాకు అమ్మ వాళ్ళతో అనుబంధం. ఓకే, భారతమ్మ గారు ఎలా ఉంటారు? బాగుంటుంది, అమ్మంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది అందరిని, పిలవడం కానీ ఏదైనా కావాలంటే చేయటం, మాకు ఇది ఉండండి అమ్మా అని కానీ చాలా బాగుంటారు. ఎవరితో కోప్పడరు వాళ్ళు, బయట అనుకుంటారు కానీ ఏదో, నేను దగ్గరగా ఉండి చూశాను కదా, నేను కూడా ఒకప్పుడు అనుకునేదాన్ని వీళ్ళు ఎలా ఉంటారు అని అనుకునేదాన్ని, కానీ మనం ఏదైనా దగ్గరగా వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాళ్ళ మనసులో విషయం అంతే కదా. నేను చాలా దగ్గరగా చూసే వాళ్ళని, చాలా దగ్గరగా చూసాం కదా, ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి చూసాము కాబట్టి మాకు ఎవరైనా కూడా వాళ్ళ గురించి అందరి గురించి మాకు ఏముండదు, చాలా బాగా అంటే చాలా. మనకు ఏదన్నా జరిగితే కూడా వాళ్ళు మనకంటే ముందే జాగ్రత్త పడతారు, వీళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు, మనం వీళ్ళకి మంచి చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అచ్చా, మళ్ళీ ఇల్లు వచ్చిందా ఇప్పటికైనా? నాకు రాలేదు ఇప్పటికీ లేదు. మళ్ళీ ఎలా, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు మీకు? అంటే ఇల్లు రావడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో మనకు లేదు కదా, ఊర్లో నాకు ఏమి లేవు. మీది ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? ప్రకాశం జిల్లా మార్కాపురం. మాది అక్కడనే రావాలి కదా, ఇప్పుడు మీకు జగన్ అని కదా. అక్కడ రావాలంటే అక్కడ నాకు ఏం లేదు, మాకు ఓటు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు మాకు ఇక్కడే, మేము ఇక్కడే పర్మనెంట్ అయిపోయాం, అక్కడ మాకు ఏం లేవు రావడానికి. నాకు కూడా అవన్నీ అక్కడికి మార్చుకోవాలా రావాలంటే? అట్లా అక్కడ ఉండరు మళ్ళీ మీరు? మేము అక్కడ ఉండం కదా, రావాలంటే మనకి ఎన్ని తిరగడం అంటే ఇబ్బంది అవుద్ది. మేము వెళ్ళాం అసలు ఊరికి, ఎప్పుడో ఒకసారి వెళ్తాం, ఏదన్నా మన ముఖ్యమైన వాళ్ళ ఫంక్షన్లకే వెళ్తాం. అక్కడ పాత ఇల్లు ఉందా? ఉంది, మా అత్తగారితో పోయి. అంతే, ఇక్కడ మాత్రం రావట్లేదు. ఏం లేదు, ఇంకా నేను పెట్టుకోలేదు కూడా. 2 సార్లు పింఛన్ కూడా 3 సార్లు పెట్టాను. 3 సార్లు పెడితే 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఇవన్నీ తిరగడం ఇవన్నీ కాదులేని ఇంకో వదిలేసి. ఇంత పెద్ద వాళ్ళు తెలిసి కూడా ఏం చేయలేకపోవడం? అమ్మ చేయలేకపోవడం అంటే నేను అడగలేదు, మెయిన్ నాకు ఇల్లు కావాలమ్మా, నాకు అది కావాలి ఇది కావాలని నేను ఎప్పుడు అడగలేదు అమ్మని. నేను అడగలేదు అమ్మని, అడిగితే ఒకవేళ ఇప్పించేది అడగాలి కదా. పిల్లలకి జాబులు అంటే జాబులు అడుగుదామంటే పిల్లలు మాకు ఇప్పుడు ఏం వద్దమ్మా తర్వాత చూద్దామని అన్నారు. వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు, ఒక అబ్బాయి చదువుకుంటున్నారు, కొద్దిమ వాళ్ళు మెకానిక్ పని చేస్తున్నారు. జాబులు పెట్టించేంత ఎవరికి లేదు మా ఇంట్లో, అందుకని మేము అడగలేదు. ఇల్లు అడిగితే అమ్మ చేసేది, కంపల్సరీ చేసేది. ఏముంది గవర్నమెంట్ ఇల్లు అంటే నేను అడగలేదులే, వాళ్ళు ఇస్తారేమో అనుకున్నాను. అంతలోకే నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడంతో నేను వచ్చేసాను. షర్మిలమ్మ గారు ఎలా ఉంటారు? ఆమె కూడా బాగుంటుంది, ఆమె కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా భోజనానికి పిలిచినా కూడా అమ్మ అన్ని వెరైటీలు చేపిస్తుంది, దగ్గరుండి ఏం లోటు ఉండొద్దు.
అమ్మ భోజనం పెట్టిందంటే అంత మంచి అన్నీ వండిపిస్తుంది, దగ్గరుండి అన్నీ వడ్డిస్తుంది. విజయమ్మ గారు అయితే ఇంకా ఆమె చేత్తోనే వడ్డిస్తుంది. ఇబ్బరికైనా ఎవరు వచ్చిన వాళ్ళ ఇంట్లో ఎవ్వరు వచ్చినా ఫుడ్ తినంది వెళ్ళరు, తినంది పోనీయరు అసలు. ఎవరు వచ్చినా భోజనం చేయాలి. అమ్మ స్వయంగా టేబుల్ దగ్గరికి వెళ్ళి అమ్మే వడ్డిస్తుంది, ఆమెకు అదొక తృప్తి. ఆమె వడ్డిస్తే వాళ్ళు తింటే ఈమె తిన్నట్టు, ఆమె కడుపు నిండి పోద్ది. మేము వడ్డిస్తాము అమ్మ అన్నా కూడా ఆమె వడ్డిస్తుంది. ఆమె వడ్డివ్వాల్సింది అంతే, టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆమె అన్నీ వడ్డిస్తుంది. వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళడం జరిగింది ఆ టూర్లకు? అది టూర్లకు నేను ఎక్కడ వెళ్ళలే. పిలవలే వాళ్ళు? పిలుస్తారు కానీ మాకంటే ఇంట్లో ఉండాలి కదా, అట్లని ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఓకే, అంత పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు బయటికి. ఇక మీరు టాబ్లెట్స్ ఇవ్వడం భోజనం ఇవ్వడం? అమ్మకి భోజనం అన్నీ చూసుకుంటాను నేను, కాఫీ టీలు అట్లన్నీ. అమ్మకి ఏం కావాలన్నా జ్యూసులు అది టయానికి టైం టేబుల్కి మనం ఇవ్వటం అంతే, నాకు ఇంకేం లేదు. ఏ టైంకి ఏది? ఏ టైంకి అది ఒకటేసారి చెప్తారు మనకు ఫలానా టైం అని, మనం ఆ టైంని బట్టి ఇవ్వటం అంతే. దాని ప్రకారం వాళ్ళు రెడీ చేసి పెట్టేస్తే దాని ప్రకారం రెడీ చేస్తుంటారు, మనం తీసుకుపోయి అమ్మకి ఇవ్వడం అంతే. అది అమ్మ బట్టలు దోబీకి ఇవ్వడం ఇలాంటివన్నీ. ఓకే, అమ్మని జాగ్రత్త చూసుకోవటం, నేను కూడా అలాగే చూసుకున్నాను, నన్ను కూడా అమ్మ అలాగే చూసుకుంది. ఓకే, మీరు అక్కడ ఉండి కూడా రీల్స్ చేసేవారు, అది టిక్టాక్ చేసేవారు కదా? చేసేదాన్ని చేసేవారు. అమ్మని తెలియకుండా దొంగతనంగా బిల్డింగ్ పైకి వెళ్ళేది చేసేదాన్ని. ఓకే, ఒకసారి కూడా చూసింది ఎవరు మన శర్మిలమ్మ గారు చూశారు ఒకసారి. ఓకే, చూసి సార్ ఫోటోలు వెనక పెట్టుకొని చేస్తుంటే చూసి చెయ్యి అట్లా, సార్ది ఇంట్లో ఫోటోలు పెట్టుకోకూడదు, మీరు నెట్లో ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి, అట్లా చేయొద్దు విజయ అని అన్నాను. అంతే బాగానే చేసేది, పర్మిషన్ ఉండేదా చేయడానికి? అమ్మ తెలియదు వాళ్ళకు, దొంగతనంగా చేసేదాన్ని. టైం పాస్ ఖాళీగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు దొంగతనంగా చేసేవాళ్ళం అంతే, వాళ్ళకి తెలియదు. తెలిస్తే అరుస్తారు కదా, ఎందుకంటే అంటే ఇంట్లో కదా ఎందుకు చేస్తారని అంటారు. అట్లా అప్పుడు బాగా చేసేవాళ్ళం టిక్ టాక్. ఇప్పుడు చేస్తలేరా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసాను కానీ అంత వంటలు చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ తీసాను, బ్రహ్మణీ కిచెన్. మా మనవరాల పేరు, మా వారి పేరు బ్రహ్మము, మా మనవరాలకి పేరు పెట్టాము అందుకని బ్రహ్మణీ కిచెన్ అని తీసాను, వంటలు చేసి పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మానేశారు? అదే నాకు హెల్త్ ప్రాబ్లం అంతా అక్కడ. చెప్పారు మళ్ళీ రావట్లేదని? లీవ్లో ఉన్నారా? లేదు, రానని మానేశాను, వేరే వాళ్ళని పెట్టుకున్నారు. పెట్టుకున్నారు మీ ప్లేస్లో? అయ్యో, అంటే వాళ్ళకి అవసరం కదా, పెట్టుకుంటారు. మరి మనిషి లేకపోతే మళ్ళీ ఇప్పుడు మీకు కష్టం కదా? ఇప్పుడు కష్టం అంటే కొన్ని రోజులు మరి చదువుకోవాలి. ఓకే, మరి ఆరోగ్యం కంటే ముఖ్యం కాదు కదా, హెల్త్ కొంచెం బాగుంటలేదు, దానివల్లన కొంచెం మానేయవలసి వచ్చింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని ఫ్యూచర్లో వెళ్తా. మళ్ళీ వెళ్తారు? ఓకే, చెప్పారా మళ్ళీ వస్తానని? వస్తా. రమ్మంటారా? అట్లేం లేదు అమ్మ, వద్దండి వాళ్ళు, మనం వెళ్తామంటే మళ్ళీ పోస్ట్ కాలేనప్పుడు పిలవండి అమ్మా నేను వస్తానని మనం చెప్తే పిలుస్తారు. అంటే నేనేం కొట్లాడి రాలేదు అమ్మతోటి, నేనే వచ్చేసాను అమ్మా నాకు ఒంట్లో బాగుంటలేదు కదా అని. ఓకే.